వెల్కమ్ టు క్రాస్ ఫైర్ డిబేట్. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణ అలవర్చి జీవితాన్ని నడిపించేది గురువే. ఇది ఒక విద్యార్థి దశకు మాత్రమే పరిమితం కాదు, జీవితంలో ప్రతి దశలోనూ ఎవరో ఒకరి ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాం. ఇక సెప్టెంబర్ 5న రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం. ఆయన రాష్ట్రపతి అయ్యాక 1962లో పూర్వ విద్యార్థులంతా కలిసి మీ పుట్టినరోజు వేడుక జరుపుకుందాం అంటే, నా పుట్టినరోజు జరుపుకోవడం కన్నా ఆ రోజుని గురువును పూజించటం మంచిదంటూ ఉపాధ్యాయుల మీద ఆయనకున్న ప్రేమను చాటారు. అప్పటి నుండి ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురు పూజోత్సవం కూడా జరుపుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, సామాజిక నేపథ్యంలో సమాజాన్ని మార్చగలిగిన ఎంతోమంది మేధావులు గురుస్థానంలో ఉన్నప్పటికీ తమ ఆలోచనలను నిర్భీతిగా అందించలేకపోతున్నారు. ఇది కూడా సమాజ అభివృద్ధికి అవరోధం అయ్యేందుకు ఒక కారణం అవుతుంది. ఎందుకు మేధావులు తమ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకోలేకపోతున్నారు, అందుకు కారణాలు ఏమై ఉండవచ్చు అన్న విషయాలు మనతో చర్చించడానికి స్టూడియోలో డాక్టర్ కేఎస్ రావు గారు, ఐఏఎస్ అకాడమీ శ్రీపతి రెడ్డి గారు, వందే మాతరం ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీ, అండ్ ప్రొఫెసర్ దాస్ గారు విజయవాడ నుంచి ఎంతోమంది జీవితాన్ని తీర్చిదిద్దిన దాస్ గారు. దాస్ గారు, హలో దాస్ గారు, ఈ గురు పూజ దినోత్సవం సందర్భంగా మీరు ఎంతోమందిని తీర్చిదిద్దారు మీ కెరీర్లో. ఈరోజు కొన్ని ఇంపార్టెన్స్, అసలు విద్యా వ్యవస్థ మీరు మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది విశ్లేషించగలరా? ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను గత 50 సంవత్సరాలుగా అధ్యాపకుడిని, రిటైర్ అయ్యి 17 సంవత్సరాలు అయింది, కానీ ఉద్యోగ విరమణ జరిగింది, కానీ వృత్తి విరమణ జరగలేదు. ఇంకా ఒక అరడజన యూనివర్సిటీస్కి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళుతున్నాను. ఇవాళ కూడా పాఠాలు చెప్పాను ఒక 3 విద్యాలయాల్లో. అందుచేత అసలు ఏ దేశం అయినా సరే ఆ దేశం యొక్క నాణ్యత ఆ దేశం యొక్క ప్రజల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రజల నాణ్యత నైపుణ్యం కూడా ఆ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వాటి మీద ఆధారపడుతుంది. మరి ఆ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వాటి నైపుణ్యం, వాటి నాణ్యత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాణ్యమైనటువంటి నైపుణ్యం గల విద్యార్థులు బయటకు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి మనం మన దేశం యొక్క గణాంకాలు చూసుకుంటే మనకి ఏదో 74% వచ్చాం మనం, పురుషుల్లో 82% లిటరసీ అక్షరాస్యత పెరిగింది, స్త్రీలలో 70% వరకు అక్షరాస్యత పెరిగింది అని చూసుకుంటున్నాం. కానీ ఒక్కసారి మన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ప్రపంచ పటంలో చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి 500 మంచి విశ్వవిద్యాలయాల్లో మనవి ఒక 3 విశ్వవిద్యాలయాలు 200 ఉన్నాయి, 200 మధ్యలో, అంటే 100కి 200కి మధ్యలో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఈ 3 మాత్రమే మనకి ఆ టాప్ 200 యూనివర్సిటీలు ఉన్నాయి, నాట్ ఈవెన్ టాప్ 100. మరి జపాన్ టాప్ 25లో ఉంది, చైనా టాప్ 50లో ఉంది, హాంకాంగ్ టాప్ 50లో ఉంది. ఏమవుతుంది, ఎందుకు వెనకబడి ఉన్నాం మనం? పాఠశాలలు కానీ, పాఠశాల విద్య కానీ, కళాశాల విద్య కానీ, విశ్వవిద్యాలయ విద్య కానీ ఎందుకు మనం వెనకబడి ఉన్నాము అని ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే పాఠశాలలో చూసుకుంటే ఇవాటికి కూడా టాయిలెట్స్ లేనటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. టాయిలెట్లు ఉండి అవి ఉపయోగంలోకి రానటువంటి ఒక పాఠశాలలు చాలా ఉన్నాయి. బెంచీలు లేనటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మన టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా గణాంకాలు చెప్తున్నాయి,
93% ఆఫ్ బీటెక్స్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అంటున్నారు. అంటే 93% అన్ఎంప్లాయిడ్ కాదు, నాట్ ఎంప్లాయబుల్ అంటే ఉద్యోగానికి పనికిరారు. అలాగే 93% ఆఫ్ ఎంబీఏస్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అంటున్నారు. కారణం ఏమిటంటే బేసిక్ స్కిల్స్ అంటే ప్రాథమికమైనటువంటి నైపుణ్యం, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఒక చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కొన్ని కళాశాలల్లో లేదా కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేటు ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఒక రెండు సెంటెన్సులు కరెక్ట్గా రాయలేకపోతున్నాడు, ఒక సెంటెన్స్ కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు అంటే కారణం ఏమిటి అంటే మనం అసలు ముందు ఏమిటంటే దెర్ ఈజ్ నో బ్యాడ్ స్టూడెంట్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు మామూలుగా, అంటే దెర్ ఆర్ ఓన్లీ బ్యాడ్ టీచర్స్ అని. ముందు టీచర్స్ యొక్క నైపుణ్యం పెరగాలి, అధ్యాపకుల తాలూకా నైపుణ్యం పెరగాలి, ఉపాధ్యాయుల తాలూకా నైపుణ్యం పెరగాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. బహుశా విద్యార్థి పరీక్షలు అయిపోయిన తర్వాత పాఠాలు చదవకపోవచ్చు, పాఠాలు చదవలసినటువంటి అవసరం ఉండదు, కానీ ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. ఇది ఇవాళ మామూలుగా ఒక జనరల్ బుక్ కూడా చదవ సంవత్సరంలో ఒక జనరల్ బుక్ కూడా చదవనటువంటి ఉపాధ్యాయ మిత్రులు కొంతమంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే బహుశా ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే నేను కూడా గత 50 సంవత్సరాలుగా అధ్యాపకుడిని, గురువు తప్పకుండా గౌరవించాలి. ఎవరు ఏ దేశంలో అయితే గురువు పూజింపబడతాడో, గురువు గౌరవింపబడతాడో, ఆ దేశంలోనే సిరి సంపదలు, సుఖశాంతులు అన్నీ కూడా వెళ్ళి విరుస్తాయి. ఉపాధ్యాయుడు రాజకీయాలకు లోనవడం లేదా వ్యాపారాలకు లోనవడం కాకుండా తను ఒక పవిత్రమైనటువంటి వృత్తి. ఎందుకంటే కళాశాల అనేటువంటిది ఒక మానవ కర్మాగారం, అంటే అక్కడి నుంచి ఇంజనీర్లు తయారవుతారు, డాక్టర్లు తయారవుతారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ తయారవుతారు, వ్యాపారస్తులు తయారవుతారు, అందరూ కూడా నైతిక విలువలతో కూడినటువంటి వారు తయారవ్వాలి. అందుచేత ఉపాధ్యాయ దినోత్సవం నాడు మనం పండుగ జరుపుకోవాలి, తప్పలేదు, తప్పకుండా జరుపుకోవాలి, గురువును పూజించాలి. కానీ ఒక్కసారి మనం ఒక ఇంట్రాస్పెక్షన్ అంటే ఏమిటి, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, విద్యార్థి తాలూకా నైపుణ్యం ఎలా ఉంది, ఉపాధ్యాయుల తాలూకా నైపుణ్యం ఎలా ఉంది, మన విశ్వవిద్యాలయాల తాలూకా నైపుణ్యం ఎలా ఉంది అని ఒక్కసారి తెరచి చూసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే అండి, దాస్ గారు, దెర్ ఈజ్ నో బ్యాడ్ స్టూడెంట్, ఓన్లీ బ్యాడ్ టీచర్స్ అన్నారంటే స్టూడెంట్ ఫ్రెష్ మైండ్తో లోపలికి వెళ్తారు, కానీ అతనికి ఇంపార్ట్ చేయబడింది బ్యాడ్ ఇది అన్నారు. శ్రీపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి, ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మౌల్డ్ చేసేటటువంటి విధానం ఉన్నారు ఆయన. వందే మాతరం ఫౌండేషన్ తరఫున ఆయన ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం, ఆయన మాటల్లో విందాం. శ్రీపతి రెడ్డి గారు, మీరు రోల్ ఆఫ్ టీచర్ ఇప్పుడేంటి, తర్వాత ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేటువంటిది మీరు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా ఏం నేర్చుకోవాలో అది నేర్పుతూ ఉన్నారు, నేర్చుకోవడం ఎలాగో నేర్పడం లేదు, ఎందుకు నేర్చుకోవాలో చెప్పడం లేదు. ఎందుకు నేర్చుకోవాలి విల్ బి ద మోటివేషన్ ఫర్ లెర్నింగ్. ఎలా నేర్చుకోవాలి అనేది పిల్లలకి కనుక మనం నేర్పించగలిగితే జీవితాంతము మనం జీవించినంతకాలం నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి ఏమి నేర్చుకోవాలో పిల్లలకి నేర్పగలిగితే వాళ్ళు వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో ఏం నేర్చుకోవాలి దానికన్నా ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఈ రెండు ముఖ్యంగా మనం పిల్లలకి నేర్పించ
నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఆలోచించడం, కష్టపడడం, ఈ రెండింటిని అలవాటు చేయాలి. పిల్లలకి ఆలోచించేటువంటి అవసరాన్ని ఎక్కడ క్రియేట్ చేయడం లేదు. ఈరోజు కష్టపడడం అనేటువంటిది ఎక్కడా కూడా పిల్లల్ని కష్టించకుండా, కష్టపెట్టకోకుండా మనం అన్నీ మనమే ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఆలోచనకి, దృక్పథానికి ఈరోజు పేరెంట్సు, టీచర్సు, సొసైటీ వచ్చేసింది. కాబట్టి కష్టపడడం అనేటువంటిది చిన్నప్పుడు అలవాటు, మనం అలవాటు చేయకపోతే ప్రతి చిన్న సమస్యని కూడా అది భరించలేనటువంటి సమస్యగా పెద్దయిన తర్వాత వాళ్ళు ఊహించుకొని రైట్ అది నిజంగా వాళ్ళని అంటే ఆ కష్టం అది చిన్నదే ఉంటుంది, బట్ వాళ్ళ ఆలోచన దాన్ని చాలా భారంగా ఫీల్ అయిపోయి ఈరోజు సూసైడ్స్ వీటిలన్నిటికీ ప్రధానమైనటువంటి రీజన్ వాళ్ళకి కష్టపడడం అనేటువంటి అలవాటు చేయలేకపోవడం. కాబట్టి ఈరోజు టీచర్ ప్రధానంగా ఏమి నేర్చుకోవాలి అనేటువంటి దానికన్నా ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటిది, తర్వాత టీచర్ ఒక రోల్ మోడల్గా ఉంటూ ఆలోచించడం అలవాటు చేయడం, తర్వాత కష్టపడడం అనేటువంటిది అలవాటు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఓకే అండి, చిన్నపిల్లల్ని మోల్డ్ చేసే స్టేజ్లోంచి ఇప్పుడు డాక్టర్ కేఎస్ రావు గారు ఐఏఎస్ కోచింగ్ చెప్తూ ఉంటారు, అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నారు, వచ్చిన తర్వాత స్టేజ్లు దాటినాక వస్తుంది ఒక విత్ స్పెసిఫిక్ గోల్, స్పెసిఫిక్ గోల్ మీ దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఒక అంటే దేనో వేర్ దే వాంట్ టు గో, ఆ క్వాలిటీ ఎలా ఉంది, అంటే అంబిషన్ వరకే సరిపోయిందా లేకపోతే దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా వాళ్ళలో ఉన్నాయా, ఎక్కడ గ్యాప్ ఎక్కడుంది? ప్రతి సమాజానికి కొన్ని విలువలు ఉంటాయండి. ఒక సమాజం యొక్క విలువలే ఆ సమాజం యొక్క విద్యా ప్రమాణాలను నిర్ణయిస్తాయి. మొదట్లో చెప్పిన దాస్ గారు టీచర్ గురించి, టీచర్ పాత్ర గురించి చాలా ఆదర్శవంతంగా చెప్పారు. ఈరోజు పరిస్థితి అలా లేదు. ఒక తరం క్రింద వరకు ఉపాధ్యాయుణ్ణి గురువుగా భావించేవాళ్ళు, ఉపాధ్యాయుడికి విద్యార్థికి పాఠశాలలోనూ బయట కూడా అదే ఆత్మీయమైన సంబంధం ఉండేది. ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులకి మంచి స్నేహపూర్వకమైన సంబంధం ఉండేది. ఒక మానవత్వంతో కూడిన విలువల ప్రాతిపదికన విద్యాబోధన జరిగేది. తర్వాత సమాజంలో విద్యా వ్యవస్థకు సంబంధించి తల్లిదండ్రులు, మిగతా పౌర సమాజం ఇద్దరు కూడా విద్యా ప్రమాణాలను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి రెండు రకాలుగా ఆలోచిస్తారండి. ఒకటి, వాళ్ళు ఏవైతే కావాలనుకొని కాలేకపోయారో వాటి వైపు పిల్లల్ని మళ్ళిస్తారు. అది డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెండు, మార్కెట్లో ఏ కోర్సులకు డిమాండ్ ఉన్నాయో, ఏం చదివితే ఉద్యోగం వస్తుందో ఆ కోర్సుల వైపు మళ్ళిస్తారు. సరే, మనకు నచ్చినా నచ్చకపోయినా దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం భారతదేశ విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణకు గురైంది. ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ ప్రవేశించిందో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో మానవ సంబంధాలు ఉండవు. ఇక్కడ ఇంతకుముందు గురువు విద్యార్థి, ఉపాధ్యాయుడు విద్యార్థి, విద్యార్థిని ఉండేవాళ్ళు. ఇప్పుడు బయర్ అండ్ కస్టమర్, వ్యాపార దృక్పథం వచ్చింది. ఇప్పుడు ఒక టీచరు తన నాలెడ్జే పెట్టుబడిగా ఎంత సంపాదించగలడో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్యార్థులు లేదా సమాజం కూడా ఒక టీచర్ని ఎన్నుకునేటప్పుడు ఆ టీచర్కున్న, ఆ టీచర్ యొక్క ఐడియాలజీ, ఫిలాసఫీ, విలువలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ టీచర్ ఇంతకుముందు ఎంతమందికి ర్యాంకులు తెప్పించాడు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే ఒక మంచి కెరీర్కి ఏం చదవాలి, ఈ చదివే ప్రాసెస్లో ఒకప్పుడు చదువు ఉండేది, ఇతర అంశాల మీద కూడా ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దేవాళ్ళు. ఇప్పుడు చదువుకోవటానికే పిల్లలకి అవకాశం లేనంత బిజీగా విద్యా వ్యవస్థ తయారైంది. అంటే చాలామంది పిల్లలండి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత
స్కూల్ తర్వాత ఇంటికి, నేను స్కూల్ పిల్లల గురించి చెప్తున్నా, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న సమయం మొత్తం చదివినా పూర్తి కానంత హోంవర్క్ ఉంటుంది. ఇంకోటి, పిల్లలు 5 నిమిషాలు ఖాళీగా కనపడ్డా కూడా వెంటనే పేరెంట్స్ అంటుంది ఏంటి అంటే, ఏంటి ఖాళీగా కూర్చున్నావు చదవకుండా అని. సో ఈ నగరీకరణ వల్ల లేకపోతే అర్బనైజేషన్ వల్ల చదువు తప్ప ఏమన్నా వ్యాపకాలు ఉన్నాయంటే టీవీలు, ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్లు. ఈ మొత్తం ప్రాసెస్లు ఏమైందంటే, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో విద్యార్థిలో ఉండే సృజనాత్మకత, క్రియేటివిటీ అంత చచ్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు విద్యా వ్యవస్థని మళ్ళీ తిరిగి నిర్వచించాలి, గురు శిష్యుల సంబంధాల్ని పునర్నిర్వచించాలి. మనం ఏ విద్య, ఇందాక సార్ చెప్పారు 93% బీటెక్ చదివిన వాళ్ళకి సార్ చెప్పిన అది అసోచామ్ చెప్పిన లెక్క అండి. దాస్ గారు చెప్పారు అసోచామ్ చెప్పిన లెక్క ఏంటంటే, 93% మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు ఉద్యోగానికి అర్హులు కాదు. నాట్ ఎంప్లాయబుల్ అన్నారు. నాట్ ఎంప్లాయబుల్ అంటే వాళ్ళు ఉద్యోగానికి అర్హులు కాదు, ఏ కంపెనీ వాళ్ళని తీసుకోదు. బీటెక్ చదివిన వాళ్ళ ఇంగ్లీషు స్టాండర్డ్ గురించి యూట్యూబ్లో 100,000 వీడియోలు ఉన్నాయి. విద్యార్థుల ఇంగ్లీషు గురించే కాదు, బీటెక్ టీచ్ చేసే అధ్యాపకుల ఇంగ్లీషు గురించి కూడా. కాబట్టి ఈరోజు విద్యా ప్రమాణాలు, విలువలు, గురు శిష్యుల సంబంధాలు, ఈ మూడు చాలా ప్రమాదంలో ఉన్నాయి. వాటిని పునర్నిర్వచించి వాటిని కాపాడుకుంటే సమాజం కూడా బాగుపడుతుంది. ఒక్కసారి దాస్ గారి దగ్గరికి వెళ్దాం మరలా. హలో దాస్ గారు, మీరు విన్నారు డిస్కషన్? మీరు విన్నారు డిస్కషను? అంటే మారింది, యాటిట్యూడ్ మారుతుంది, యాటిట్యూడ్ కమర్షియలైజ్ అవుతుంది. ఒక విద్యార్థిని ఏ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా మీరు అన్నారు ఇందాక కర్మాగారం అని, ఆ కర్మాగారంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఏ కంప్లీట్ పర్సనాలిటీ బయటకు రావట్లేదు. మనం ఏదనుకున్నామో దాన్నే బయటకు తీస్తున్నాము. ఈజ్ ఇట్ అడ్వైజబుల్? హౌ టు చేంజ్ దిస్? అయ్యా, ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే, అసలు గురువు అంటే ఎవరు, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సైన్స్, దాన్ని పెడగజీ అంటారు. ఇది చాలామంది ఉపాధ్యాయులకు తెలియదు ఒక పదం ఉంది అని. ఇట్ ఇస్ సైన్స్ ఆఫ్ టీచింగ్ అని. ఎవరు ఎవరు ఉపాధ్యాయుడు, హూ ఈజ్ ఎ గుడ్ టీచర్ అంటే, a good teacher is one who prepares the student for examination, for life and for the society. Atani parishtiki tayar cheyali, vyaktiga tayar cheyali, jeevithaniki tayar cheyali, samajaniki tayar cheyali. Das gar ko prashna adugutaru. Em avutundante ivala kevalam edo oka pustakam chadivi pillalaki paatham chepte em avutundante, దే ఆర్ మంచి ఇంగ్లీష్ని చెడ్డ ఇంగ్లీష్ కన్వర్టింగ్ గుడ్ ఇంగ్లీష్ ఇన్ టు బ్యాడ్ ఇంగ్లీష్ అచేత వారు చెప్పారు ఇందాక టీచర్ టాట్ రిలేషన్షిప్. స్వామి వివేకానంద అంటారు, ది గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దట్ ఆఫ్ ది టీచర్ అండ్ ది టాట్. గురు శిష్య సంబంధమే ప్రపంచంలో గొప్ప సంబంధం. తండ్రి కొడుకుల మధ్యలో వైరం ఉండొచ్చు, కానీ గురు శిష్యుల మధ్యలో వైరం ఉండదు, ఉండకూడదు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్. దాస్ గారు, ఆ రిలేషన్షిప్ అనేటువంటిది, అయ్యా శ్రీనివాసరావు గారు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతారంటండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. అడగండి. దాస్ గారు, మీరు చెప్పారండి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ఎగ్జామ్ కోసం బోధించాలి, సమాజం కోసం బోధించాలి, అలానే జీవితాన్ని ఎలా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో బోధించాలన్నారు. అవును. ఈరోజు ఎగ్జామ్ కోసం కాకుండా మీరు ఇతర ఏ అంశాలు విద్యార్థికి బోధించాలని ప్రయత్నం చేసినా వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? రావు గారు, ఒక విషయం చెప్పనా, మనం దాన్ని ఏదో వాల్యూ ఎడ్యుకేషన్ గాను మారల్ ఎడ్యుకేషన్ గాను కాదండి.
సబ్జెక్ట్లోనే ఇంటిగ్రేట్ చేయొచ్చు. ప్రతి సబ్జెక్టు కూడా ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, అందులో హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. అకౌంటెన్సీలో కూడా వాల్యూస్ ఉన్నాయి. నేను 32 సంవత్సరాలు లైలా కళాశాలలో, ఒక సంవత్సరం ఆంధ్ర జాతీయ కళాశాల మచిలీపట్నంలో వాణిజ్య శాస్త్రం చెప్పాను. ఇవాళ కూడా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ వివిధ యూనివర్సిటీస్లో చెప్తున్నాను. మీకు కామర్స్ అయిపోయిందంటారు. కామర్స్ చాలా పవిత్రమైనటువంటి వ్యాపకం. అది వ్యాపారం ఒక పవిత్రమైనటువంటి వ్యాపకం. అది విద్యార్థికి చెప్పొచ్చు, బాబు ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ ఇస్ ఎ క్రెడిట్, ఫర్ ఎవ్రీ క్రెడిట్ దేర్ ఇస్ ఎ డెబిట్ అని చెప్పేటప్పుడు, నాయన ఫర్ ఎవ్రీ సిన్ దెర్ ఇస్ ఎ పనిష్మెంట్, ఫర్ ఎవ్రీ గుడ్ డీడ్ దెర్ ఇస్ ఎ రివార్డ్ అని చెప్పొచ్చు. మీరు వాటర్ కెమిస్ట్రీలో వాటర్ గురించి చెప్పేటప్పుడు, బాబు వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, రాయలసీమలో ఒక ఇల్లాలు ఎన్ని మైళ్ళు దూరం వెళుతుంది ఒక బిందెడు నీళ్లు తెచ్చుకోవడానికి, నువ్వు ఇంట్లో ఎంత వృధా చేస్తున్నావని, ఇవన్నీ కూడా మీరు వాల్యూస్ని సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మీరు సిలబస్ని కవర్ చేస్తూనే వాల్యూస్ కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అయితే ఈ అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి. మీరు చెప్పింది నేను విన్నానండి. ఈ సబ్జెక్ట్స్లోనే మానవతా విలువలోనే అని మీరు చెప్పారు. మరి మనం చూసుకున్నప్పుడు ఒక 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థి ఎంపీసీ వైపు వెళ్తున్నాడా, హ్యుమానిటీస్ వైపు వెళ్తున్నాడా? ఎంపీసీ వైపు ఎందుకు వెళ్తున్నాడు, హ్యుమానిటీస్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? లేవా సార్, హ్యుమానిటీస్ వైపు వెళ్ళక్కర్లేదండి ఆయనకి. మ్యాథమెటిక్స్లో కూడా హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే దాస్ గారు, ఆన్సర్ ఇస్ దేర్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఇస్ దేర్ వాట్ యు వాంటెడ్ టు కన్వే, యూ హ్యావ్ కన్వేడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అంటే చెప్పే విధానం గురువుకు తెలుసుంటే సబ్జెక్ట్ ఏదైనా కానీ దాంట్లో మానవతా విలువలు జోడించి చెప్పవచ్చు అని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకొని నిజంగా కష్టపడి పనిచేసి, అంటే పైరవేల ద్వారా కాకుండా చిన్న చిన్న పిల్లలకు చదువు బోధించిన చిరంజీవి గారు లైన్లో ఉన్నారు. ఆయన అనుభవం ఏంటి ఒకసారి ఇద్దాం. చిరంజీవి గారు, హలో చిరంజీవి గారు, మీరు చిన్నపిల్లలకు చదువు చెప్తున్నప్పుడు ఈ 30-40 సంవత్సరాల్లో మీరు గమనించినది ఏంటి, విద్యా వ్యవస్థలో మీరు గమనించిన లోపాలు ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నమస్తే ప్రసాద్ గారు. ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకి కమిట్మెంట్ లేకుండా ఉంది. జీతం కోసం పనిచేస్తున్నట్టుంది. వెనకటి ఉపాధ్యాయులేమో విద్యా సమాజము అంటే దృష్టిలో పెట్టుకొని బోధి, కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చెప్తాము అనే దాంతో అసలు టైంకి రావటము చెప్పటం అనేదే మర్చిపోతున్నారు. ఆ కమిట్మెంట్ లేకుండా పోయింది. అట్లానే పాఠ్యాంశాల్లో కూడా చాలా తేడా బాబు. ఆ సిలబస్ కోసం హడావుడి చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఉంది, అట్లానే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారు. అంటే ఎట్లా మారిస్తే బెటరు, మీ 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 యొక్క అనుభవంలో ప్రాథమిక విద్యను ఏ విధంగా మారిస్తే బెటర్? ఇందాక శ్రీపతి రెడ్డి గారు చెప్పారు ఏమి నేర్చుకోవాలి కాకుండా ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అని అన్నారు. అది సాధ్యమవుతుందా? అంటే మీరు చెప్పినటువంటి ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధంగా చెప్పడం సాధ్యమవుతుందా? టీచింగ్ ఫిష్ సాధ్యం అవుద్ది. కాకపోతే మన విద్యా విధానం అంటే ఇప్పుడు టీచర్ ట్రైనింగ్లోనే కొంత మార్పు రావాలి. వాళ్ళకి మరలా అంటే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత బోధనా పద్ధతుల్ని చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే బీఈడీలో నేను చదువుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఎలా చెప్పాలో చెప్తున్నారు, కానీ సమాజం గురించి కానీ ఎలా ఉండాలి అనేది ఎక్కడా బోధించడం లేదు. అలానే మన పాఠ్యాంశాల్లో కూడా సిలబస్ ప్రకారం ఆ సిలబస్ లేకుండా ఉంది. వీళ్ళు ఎంతసేపటికి సిలబస్ కోసం చూస్తున్నారు, కానీ పిల్లలు సమాజము దేశం అనే దాని గురించి ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు. అదే చెప్పటంలో దాని గురించి ఆలోచించటంలో వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందంటే ఇష్టపడి రావాలి వృత్తిలోకి. అలా ఇష్టపడి రావట్లేదు ఎవరు, ఉద్యోగం కోసం వస్తుంది. మిగతా ఆఫీస్ ఉద్యోగము ఉపాధ్యాయ ఉద్యోగం చాలా తేడా. అది గమనించాలి ఉపాధ్యాయులు కూడా, లేకపోతే సమాజంగా అంటే ఆ విధంగా తయారు చేయాలి.
ప్రభుత్వమే దాన్ని ఏదో విధంగా చేయాలి. అట్లానే ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా కుప్పలు తప్పలుగా రాకుండా ఉండేటట్టు కూడా చూస్తేనే మన ఇతర దేశాల్లో పాశ్చాత్య దేశాలు ఎలా ఉందో ఆ వ్యవస్థను మనం మన దేశంలో ఏర్పాటు చేస్తే మనకు కూడా సక్రమంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. శ్రీపతి రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారంటే, చెప్పే టీచరు, ఇందాక దాస్ గారు కూడా అదే మాట చెప్పారు, చెప్పటం కంటే చెప్పే విధానం, అంటే మన యొక్క పరిస్థితులన్నింటినీ కంప్లీట్గా ఒక మనిషిని తీర్చిదిద్దేటప్పుడు ఆయన ఉన్నారు. ఎకనామిక్స్ చెప్పచ్చు, ఫిజిక్స్ చెప్పచ్చు, కెమిస్ట్రీ చెప్పచ్చు, కాకపోతే యూ హ్యావ్ టు టేక్ నోటీస్ ఆఫ్ ద యువర్ సరౌండింగ్స్. వాటిని తీసుకొని చెప్తే విద్యార్థికి ఇంకా ఈజీగా అర్థం అవుద్ది అని అన్నారు. అది ఎట్లా చెప్పచ్చు? గతంలో కూడా ఉపాధ్యాయులందరూ అలా బోధించారండి, కానీ ఈరోజు ఉపాధ్యాయులని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదంటాను. ఎందుకంటే పూర్వం ఒక 100 మందిలో ఒక పాఠశాలలో 100 మంది పిల్లలకి విద్యని అందిస్తే దాంట్లో ఒక్కరిద్దరు బాగుపడ్డా కూడా ఆ ఉపాధ్యాయుడిని చాలా గొప్పగా కొలిచేవారు. కానీ ఈ రోజున 100 మంది పిల్లల్లో ఒక్కరు ఇద్దరు తప్పినా కూడా ఆ ఉపాధ్యాయుడికి ఉండేటువంటి రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉంది. సో సమాజంలో దాని యొక్క నీడు రిక్వైర్మెంట్ మారిపోయింది. దానికి అనుగుణంగా ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చలేని కారణంగా ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. చదువుకుంటున్నారు, దాస్ గారు చెప్పారు బయటకు వస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అన్నారు. అటువంటి విద్య సమాజాన్ని ఎటు తీసుకెళ్తుంది? కంప్లీట్గా ఇప్పుడు క్లాస్ రూమ్స్ అన్నీ కూడా అందరూ టీచర్లు ఏమి ఇష్టపడతారు అంటే క్లాస్ రూమ్ సైలెంట్గా ఉండాలని ఇష్టపడతారు. 20 సంవత్సరాలు డిగ్రీ అయిపోయే వరకు ఒక 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటే ప్రతి టీచర్ క్లాస్ రూమ్లో పిల్లవాడిని సైలెంట్గా ఉండాలని కోరుకున్నారు. క్లాస్ రూమ్ నుంచి బయటికి రాగానే వాడి కమ్యూనికేషన్ ఎబిలిటీ బాగా ఉండాలని అడుగుతున్నారు అందరూ. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది చాలా కేర్ఫుల్గా చిన్నప్పటి నుంచి నర్చర్ చేయాలి. ఎక్కడ నర్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇంతకు ముందన్నా మనకి అవకాశాలు ఉన్నాయి, కనీసం క్లాస్ రూమ్లో నోరు మూసుకొని కూర్చున్నా ఇంటికి వచ్చి ప్లేగ్రౌండ్లో సాయంత్రం ఆడుకునే వాళ్ళం, ఇంటికి వచ్చి చక్కగా ఆడుకునే వాళ్ళం, వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టేవాళ్ళం. అది కానీ ఈరోజు పిల్లలకి అసలు ఎక్కడ అవకాశం లేదు. ఈరోజు పిల్లలకి క్లాస్ రూమ్లో సైలెంట్గా ఉంటారు, ఇంటికి వచ్చి టీవీ చూస్తూ సైలెంట్గా ఉంటారు, లేదా ఫోన్ పట్టుకొని సైలెంట్గా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ అనేటువంటిది అసలు అవకాశమే లేదు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేటువంటిది సరిగ్గా ఉండదో, ఒక భార్యాభర్త మధ్య రిలేషన్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయ్యింది, ఒక మదర్కి ఫాదర్కి మదర్కి సన్కి మధ్య రిలేషన్ కూడా కమ్యూనికేషన్ మీద చాలా వరకు డిపెండ్. మావాడు మా మాట వినడండి, బా మా అమ్మ మా నాన్న ఎంత చెప్పినా అర్థం చేసుకోరండి, ఇలాంటి మాటలు ఎక్కువండి. మా ఆయన సరిగ్గా అసలు ఏంటోనండి, ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాదండి. సో ఇవన్నీ ఈ ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో సరిగ్గా రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతుంది, ఒక గ్రామం ఇంకో గ్రామంతో రిలేషన్ మెయింటైన్ చేయాలి. దీని అంతటికీ కారణం క్లాస్ రూమే. క్లాస్ రూమ్లో ఇది టీచర్ బాధ్యతే కాదనేది లేదు, కానీ టీచర్కి అవకాశం ఈరోజు క్లాస్ రూమ్లో ఉందా, తీసుకోగలుగుతాడా టీచరు? ఒకవేళ తీసుకున్నటువంటి వాళ్ళని ఈరోజు సమాజం అప్రిషియేట్ చేయగలుగుతుందా? ఓకే అండి. కేశరావు గారు ఇప్పుడు చెప్పారు, శ్రీపతి రెడ్డి గారు చెప్పారు అంటే ద ఎడ్యుకేషన్ నీడ్ టు బి ఇంటరాక్టివ్ అంటారు. ఇంటరాక్టివ్ అంటే ప్రశ్న అంటే గోపిచంద్ చెప్తాడు ఆ పుస్తకంలో, ఆ త్రిపురనేని గోపిచంద్ అసమర్థన జీవయాత్రలో మొట్టమొదటి ఒక వాక్యం రాస్తారు ఆయన. ఏమంటాడంటే, ఎందుకు అనేటటువంటి ప్రశ్న నేర్పిన నాన్నకి ఈ అంకితం పుస్తకం అంటాడు. పుస్తకం అంటాడు అంటే ఎందుకు అని ఆ ప్రశ్నని అడగగలగటం. ఇక్కడ మనం అడిగితే తప్పు కింద చూస్తున్నాం. ఆ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? విద్యార్థి ఒక ప్రశ్న సంధించినప్పుడు ఆ ప్రశ్నకి పూర్తి సమాధానం చెప్పి ఆ విద్యార్థినే కాకుండా క్లాసులో వాళ్ళందరికీ దాని పట్ల అవగాహన కల్పిస్తే అతను ఉత్తమ ఉపాధ్యాయుడు. ఈరోజు దాస్ గారు పెద్దవాళ్ళు చాలా ఐడియల్గా మాట్లాడారు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని. 90% ఉపాధ్యాయులు ఉద్యోగం రాగానే చదవటం మానేస్తున్నారు. అది ఇందాక చిరంజీవి గారు చెప్పారు, ఉద్యోగం అన్నది ఒక చాయిస్ కాదు ఛాన్స్ అని. ఇంకోటి ప్రతి సంవత్సరం మనకి రోసా సర్వేలో బయటపడుతుంది చాలామంది పిల్లలకి 8th క్లాస్లో కూడా రా అక్షరాయటం రావట్లేదు, చదవటం రావట్లేదు అని. ఆ సర్వే ఉపాధ్యాయులకు కూడా చేయాలి. అలా చేసే ప్రయత్నం ఒకటి తెలంగాణ
గురుకులాల సొసైటీ ఒకటి చేస్తే ఉపాధ్యాయులు తిరగబడ్డారు, మేము సెమినార్ ఇవ్వటం ఏంటి అని. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యా ప్రమాణాలు పెంచడానికి మోడల్ స్కూల్స్ అన్ని రకరకాల స్కూల్స్ పెడుతుంది. మరి ఆ స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలంటే ముందు ఉపాధ్యాయులకి ఇంగ్లీష్ రాదు. వీరి అసలు ప్రశ్న ఏంటి, ఎవరైనా కాస్త విద్యార్థి చురుగ్గా ఉన్న విద్యార్థి ఒక ప్రశ్న వేస్తే వెంటనే టీచర్స్ అనే చేసే ప్రశ్న ఏంటంటే పని ఏంటంటే మెజారిటీ టీచర్సు వాడిని ఇంకొక ప్రశ్న వేసి వాడు సమాధానం లేని చెప్పలేని ప్రశ్న వేసి వాడిని నోరు మూపించి కూర్చోబెడుతున్నారు. ఓకే, పాండవులు ఎంతమంది అంటే వాళ్ళ పేర్లు, అంటే కౌరవులు ఎంతమంది వాళ్ళ పేర్లు చెప్పమంటారు, అంతే. ఇక మాట్లాడడానికి ఏముండదు అక్కడికి. అంటే దాస్ గారు, అయ్యా, విద్యా వ్యవస్థ, స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయం, దాని నుంచి బయటకు వచ్చి ఒక సమాజం అనేటటువంటి విద్యాలయంలోకి ఎంటర్ అవుదామండి. ఈ సమాజం అనేటటువంటి విద్యాలయంలో ఎందుకు ఈ మేధావులు, ఈ టీచర్లు, ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవారే, మంచి చెడు తెలుసు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇందాక మన స్కూలు దశలో ఉన్నటువంటి ప్రశ్నించకూడదు అనేటటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉందా, లేదా మన మౌనం ఏంటి, ఎందుకు ఈ మౌనం? మనం ఒక్కసారి ఏదో చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు ఒక చిన్న దీపాన్ని వెలిగిద్దాం అనేటువంటి కాన్ఫ్యూషియస్ చెప్పినటువంటి మాటని కొద్దిగా మనం తీసుకొని, పరిగణనలోకి తీసుకొని, అసలు ఏమిటి, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏ దేశం అయినా సరే ఆ దేశం యొక్క నాణ్యత విద్యా వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది దీని మీద అసలు ఇంకా డిబేట్ లేదు. అయితే ఏం చేయాలి? ఇవాళ మనకి తెలుసు, విశ్వవిద్యాలయాల్లో కానీ కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇక రెండవది, ఉపాధ్యాయుల యొక్క నైపుణ్యం కూడా రాను రాను సన్నగిలిపోతుంది. అలాగే తల్లిదండ్రులలో కూడా అవగాహన లేమి కనిపిస్తోంది. ఇందాక వారు అందుచేత దీనికి ఏమిటి పరిష్కారం, ఏమిటి ఆలోచిద్దాం ఒక్కసారి, కనీసం ఇవాళ మన ఈ డిబేట్లో ఒక చిన్న పరిష్కారం ఏదైనా చూపిద్దాం. నా ఉద్దేశం ఏమిటి అంటే, సమాజం యొక్క రూపురేఖలు కానీ, సమాజంలో యొక్క సుఖశాంతులు కానీ, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ప్రజల మీదే ఆధారపడి ఉంటాయి. బ్యాడ్ పీపుల్ కెన్ నెవర్ మేక్ ఏ గుడ్ కంట్రీ, అంచేత ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక సామాజిక స్పృహతో ఉండాలి, నైపుణ్యంతో ఉండాలి, కాస్తంత దేశభక్తితో ఉండాలి అనేటువంటి దానికి ఏమిటి మార్గం అంటే, ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. వారికి హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, వ్యక్తిగా మంచితనం, ఇవే ఐడియల్స్ కాదు. ఎప్పుడైనా సరే ఆదర్శం ఆచరణలో పెడితే అది ఆచరణ అవుతుంది, లేకపోతే ఆదర్శంగానే ఉండిపోతుంది. అది కొంతమంది ఆచరణలో పెట్టేవాళ్ళకి అది పెద్ద ఏదో గ్రేట్ ఐడియల్ కాదు, అది మామూలుగా రొటీన్ వ్యవహారం. అది ఆచరణలో పెట్టాలి, తెల్లవారే ఉదయాన్నే లేవాలి అంటే అది ఆదర్శం అనుకుంటే ఎలాగా? మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది, నీ మనస్సుకు మంచిది, నీ అన్నిటికీ మంచిది నాయన అని తెలియజేస్తే అది ఆదర్శం కాదు, ఆచరణ అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు ముందు ఒక ఆదర్శం పెట్టుకోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళలేము మనం. ఆచరణ చేయాలంటే ఏ రకంగా, ఏ తావులో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని చెప్తే, ముందు ఉపాధ్యాయులకు శిక్షణ. మేము నా కళాశాలలో నేను 32 సంవత్సరాలు పనిచేసినటువంటి లయోల కళాశాలలో ప్రతి సంవత్సరం పిల్లలకు కాలేజీ తెరిచే ముందు ఒక 1 వీక్ ముందు టీచర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం. 1 వీక్ ఫుల్ 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి. మళ్ళీ ఒకసారి టీచింగ్ మెథడ్స్, టీచింగ్ టెక్నాలజీ, ఈ అలాగే క్లాస్ రూమ్ డైనమిక్స్, టీచర్ టాట్ రిలేషన్షిప్, టీచర్ పేరెంట్ రిలేషన్షిప్, టీచర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్, వీటి మీద ఒక చిన్న ఒక వారం రోజులు ఒక వర్క్షాప్. అంతేకాకుండా మధ్యలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఇతర ప్రదేశాల్లోకి వెళ్ళాలి. ఒకసారి మనం ఆల్ ఇండియా టీచర్ వర్క్షాప్స్కి వెళితే తెలుస్తుంది మనం స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి.
లేదా ఒక ఒక సెయింట్ జోసెఫ్స్ కాలేజీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, అబ్దుల్ కలాం గారు చదువుకున్నటువంటి సెయింట్ జోసెఫ్స్ కాలేజీ ఎలా ఉంది, స్టీఫెన్స్ కాలేజీ ఎట్టాగుంది, సెయింట్ జేవియర్స్ కలకట్టా కాలేజీలో స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది టీచర్కు ఒక అవగాహన వస్తుంది. అంచేత టీచర్ ట్రైనింగ్ కంపల్సరీ, అంటే ఏదో ఒకసారి ట్రైనింగ్ అయితే ఉద్యోగం ఇవ్వడం కాదు, ట్రైనింగ్ ఆల్సో షుడ్ బి కంటిన్యూయస్, ఓరియంటేషన్, రీఓరియంటేషన్, రీఓరియంటేషన్. అలాగే పేరెంట్స్ కూడా అట్లీస్ట్ వన్ డే కాలేజీ తెరిచే ముందు ఒక వన్ డే పేరెంట్స్కి ఒక్కసారి అసలు మీ పేరెంట్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి. మీరు తిట్టి కొట్టి పంపించడం కాదు, బడికి వాళ్ళని ముద్దు పెట్టి పంపించండి, వాళ్ళని కాస్త ఆలింగనం చేసుకొని పంపించండి. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ లవ్ స్టార్వుడ్ బేబీస్, వాళ్ళకి ఖరీదైన ఆహారం పెడుతున్నాం, ఖరీదైన బట్టలు ఇస్తున్నాం, ఖరీదైన జోళ్ళు ఇస్తున్నాం, ఖరీదైన స్కూళ్ళల్లో పెడుతున్నాం, ఖరీదైన కార్లలో దింపుతున్నాం, కానీ ఖరీదు లేనటువంటి ప్రేమ అనేటువంటివి ఇవ్వటం లేదు. ఇవాళ ఆడపిల్లల మీద యాసిడ్ పోసే ఎవరు విద్యార్థులు? లవ్ స్టార్వుడ్ బేబీస్, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయినటువంటి వాళ్ళే, చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్స్లో పెరిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రులకు దూరమైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ప్రేమ కరువైనటువంటి పిల్లలు, వీళ్లల్లోనే ఈ హింస అనేటువంటిది కనిపిస్తుంది. మాకు కళాశాలలో కూడా డే స్కాలర్స్ అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ డ్రగ్ ఎడిక్షన్ కనిపించేది కాదు, హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల్లో ఆ డ్రగ్ ఎడిక్షన్ కనిపించేది. కారణం ఏమిటంటే, ఇట్ ఈస్ బెటర్ ఫర్ ది చైల్డ్ టు లివ్ ఇన్ క్రైసిస్ రాదర్ దాన్ ఇన్ ఐసోలేషన్. ఒంటరిగా బ్రతకడం కంటే తల్లిదండ్రుల దగ్గర చేవాట్లు తినో దెబ్బలు తినో పెరగడం మంచిది అంటారు. కారణం ఏమిటంటే, తల్లి ఒక దెబ్బ కొడితే దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. ఎందుకు అల్లరి చేస్తావు, ఎందుకు నాకు కోపం తెప్పిస్తావని వాడికి మరి రెండు చాక్లెట్లు ఎక్కువ ఇస్తుంది, మరి రెండు సార్లు కౌగులించుకుంటుంది, కాంపెన్సేట్ చేస్తుంది. ఐసోలేషన్, పిల్లల్ని చిన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళకి అసలు ఎవరు స్నేహితులు లేరు, ఆడుకునేవాళ్ళు లేరు, మరి తల్లిదండ్రులు ప్రేమకు దూరంగా ఉంటున్నారు. ఓకే దాసగారు, ఇక్కడ మనం విద్యా విధానమే కాదు, సోషల్ స్ట్రక్చర్ కూడా మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఓకేనండి, ఇప్పుడు దాస్ గారు చెప్పిన దానికి ఇంకొక పాయింట్ యాడ్ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటూ పిల్లల్ని హైదరాబాద్లో స్కూల్స్లో పెట్టి హాస్టల్స్లో పెట్టి 2వ తరగతి 3వ తరగతి నుంచి హాస్టల్లో పెడుతున్నారు. ఇప్పుడు దాస్ గారు చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ప్రేమ రాహిత్యాన్ని ఎదుర్కొంటున్న పిల్లలు వాళ్ళు వాళ్ళకి సమస్య అవుతున్నారు, సమాజానికి సమస్య అవుతున్నారు. ఒక పేరెంట్ ఒపీనియన్ ఇందామండి. పేరెంట్ ఒపీనియన్ అంటే, శ్రీనివాసరావు గారు, యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లవాడిని మీరు స్కూల్కి పంపించేటప్పుడు అతని దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, యూజువల్ ఏం చెప్తారంటే, కిడ్స్ గో టు స్కూల్ వాకింగ్, కమ్ బ్యాక్ రన్నింగ్ అంటారు. కమ్బ్యాక్ రన్నింగ్ అంటే మళ్ళీ చెప్తారు, వర్డ్స్ వర్త్ సెంటెన్స్, చిల్డ్రన్ గో టు స్కూల్ ఇన్ ద మార్నింగ్, చిల్డ్రన్ రన్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ అట్లా వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తారు, వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారంటారు. నడుచుకుంటూ వెళ్ళరు, వెళ్ళేటప్పుడు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు పద్ధతి, యాజ్ ఎ పేరెంట్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక స్టూడెంట్ ఇప్పుడు శ్రీపతి రెడ్డి గారి దగ్గరకో, లేకపోతే రేపు పొద్దున ఐఏఎస్ కోసం డాక్టర్ కేశరావు దగ్గరకో, విజ్ఞానం కోసం దాస్ గారి దగ్గరకో పంపిస్తారు? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి పంపిస్తున్నారు? మీరు ఇందాక అన్నారు తను సాధించలేనిది, కేశరావు గారు చెప్పారు తను సాధించాలని తన బిడ్డ సాధించాలనుకుంటారు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా కాలేపోయా, నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, ఇమ్మెటీరియల్ ఆఫ్ హిస్ చాయిస్. అట్లా కాకుండా అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. తమని తాము మదించుకొని ఎంతో గొప్ప మేధావులను తయారు చేసి ఈ ప్రపంచాన్ని అద్భుతంగా తయారు చేసిన టీచర్లందరికీ నమస్కారం. ఎందుకంటే ఒక 5వ తరగతి పిల్లాడు అబ్దుల్ కలాంని వాళ్ళ గురువుగారు అయ్యంగారు, సుబ్రహ్మణ్యం అయ్యంగారు ఒక రోల్ మోడల్గా ఉండి, జీవితాంతం ఆయన చివరి మీటింగ్లో కూడా వారి గురించి స్మరించుకునేలాగా చేయగలిగారు ఒక 5వ తరగతిలో ఉన్న టీచర్ గారు. నిజంగా ఏ పేరెంట్ అయినా ఏం కోరుకుంటారంటే, గొప్ప పౌరుడు కావాలని కోరుకుంటారండి.
మన పిల్లలు మన ఆస్తి కాదండి. పేరెంట్స్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఆలోచించటం అనేది ఒక దౌర్భాగ్యం. నిజంగా మన పిల్లలు ఈ దేశం ఆస్తి, ఈ దేశం ప్రజలు. మన సింధు గెలిస్తే మన దేశం గెలిచింది అనుకున్నాం, కానీ సింధు వాళ్ళ అమ్మా నాన్న గెలిచే వాళ్ళు గెలిచారనుకోలేదు. అట్లాగా అంటే ఈ పిల్లలు దేశం ఆస్తిగా చూడగలగాలి. నిజంగా టీచర్స్ మాత్రమే చేయగలిగిన పని అండి. ఏ ప్రొఫెషన్ అయినా కొంతవరకు చేయగలరు, కానీ ఒక జాతి నిర్మాణం మాత్రం టీచర్ మాత్రమే చేయగలగడానికి స్పేస్ ఉంటుందండి. ఎక్కువసేపు వాళ్ళతో కూర్చుంటారు, ఎక్కువసేపు వాళ్ళని వింటారు, ఎక్కువసేపు వాళ్ళని చూస్తారు. ఇక్కడ టీచర్స్కి గొప్ప బాధ్యత ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఉండగలగాలి. వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ దురలవాట్లు కానీ, వాళ్ళ మాట తీరు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో వాళ్ళు గమనించుకుంటా పిల్లలు చెప్పడం ద్వారా నేర్చుకుంటారనే తప్పండి, చూడటం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. సో వాళ్ళని గమనిస్తానే ఇవన్నీ ఇండైరెక్ట్గా తీసుకుంటారు కాబట్టి ఎంతో గురుతర బాధ్యత అని అంటారే, అది ఆ గురుతర బాధ్యత టీచర్స్ పైన ఉంటుంది. నేనుగా ఒక పేరెంట్గా నేను కోరుకునేది ఒక గొప్ప తరం తయారు, నా మా బిడ్డ ఈ దేశానికి గొప్ప పౌరుడుగా ఇవ్వగలిగితే ఒక పేరెంట్గా నేను సంతోషపడ్డట్టే. అయితే ఇది అసలు బ్రహ్మాండంగా సాధ్యం అవుతుందండి. మనకన్నా గొప్ప విద్యా వ్యవస్థ ఏం లేదండి ఫిన్లాండ్లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు. వాళ్ళందరూ కూర్చొని వన్ ఆన్ వన్ అందరు కాంట్రిబ్యూషన్ ఉంది, పొలిటీషియన్స్, మీడియా పీపుల్, పేరెంట్స్, టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి కూర్చొని ఏంటి ఇట్లా ఉంది, చాలా ఆర్డినరీగా ఉన్నాం, ఇట్లయితే ఒక దేశం గొప్ప దేశం ఎలా అవుతుంది అనుకొని వాళ్ళ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయగలిగారు. ఇవాళ మనకు ఒక ఐఏఎస్ ఐపీఎస్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎంత సిస్టమేటిక్ ప్రాసెస్ ఉందో, ఎంత కఠోరమైన శ్రమ ఉందో, అంత చక్కగా అంటే ఆ దేశంలో ఒక టీచర్ అయితే వాళ్ళు అత్యంత గర్వపడి చెప్పుకునే ప్రొఫెషన్, ఎస్ ఐఎమ్ ఏ టీచర్ అని. నిజంగా ఏ దేశంలో అయినా టీచర్ అంత గొప్పగా చెప్పుకోవాల్సిందే. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతిదాన్ని మనం ఒక లీనియస్ అంటే ఓవర్ ఫ్రీడమ్, మన సినిమాల్లో మన లెక్చరర్ని మన ఉపాధ్యాయుల్ని జోకర్లుగా బ్రోకర్లుగా చూపిస్తాం, దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, మన పిల్లలు అదే చూస్తారు. మనం డబ్బులు పే చేస్తున్నాము వాడు చెప్పక ఏం చేస్తాడనే యాంగిల్లో చూస్తాం. ఇంట్లో గురువుగారికి ఏదన్నా దండం పెట్టరాను, గురువుగారికి ఏమనో ఇది. నేను మా పిల్లాడిని పాఠశాలలో చేర్పించేటప్పుడు పంతులు గారికి మోయని ఇప్పించి కాళ్ళు దండం పెట్టించి దక్షిణిప్పిస్తే వాళ్ళంతా ఆశ్చర్యంగా దాన్ని యూట్యూబ్లో మరి రికార్డ్ చేసుకున్నారనమాట, ఇలా కూడా చేస్తారని. వాడికి ఆ భావన లేకపోతే అంటే ఒక గురుతరమైన వ్యక్తి దగ్గరికి నేను వెళ్తున్నానని. ఎందుకంటే నేను ఒక పేరెంట్గా కొద్ది టైం నా దగ్గర ఉంటాడు, అక్కడ ఉండి అక్కడ మార్పు చెందే ఇది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం బాంధవ్యం డెవలప్ అవ్వాలి. అలానే పాలిటిక్స్, టీచర్లలో యూనియన్స్, రాజకీయాలు. నిజంగా దురదృష్టకరం, లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరో చెప్తా ఉన్నారు పోస్టల్ బ్యాంకింగ్కి పోస్టల్ ఓటింగ్కి 5,000 రూపాయలు ఇచ్చామని. చాలా తక్కువ అండి, మంగళగిరిలో 30,000 కూడా ఇచ్చారు. సో అలాంటి ఒక సిస్టమ్ అన్ని పాపం వీటి అంటే ఒక రాజకీయం కానీ సినిమాలు కానీ నిజంగా ఆ వ్యవస్థ మీద పడినప్పుడు ఎవరూ బాధ్యతగా పట్టించుకోలేనప్పుడు నిజంగా ఈ ఈ వ్యవస్థ జరిగే ఇబ్బంది టోటల్గా సమాజానికే పెనుముప్పు అండి. అది నిజంగా ఇది మంచి డిబేట్. ఇవాళైనా సరే అత్యంత గొప్ప వృత్తి టీచర్ అనేది, వారిని దాన్ని కాపాడుకోవాలి మనం, ఆ బాంధవ్యాన్ని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఓకే అండి, పేరెంట్గా ఆయన బాధ చెప్పారండి. శ్రీపతి రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఏ వృత్తి అయినా సరే తన నమ్మిన వృత్తి అవుట్ ఆఫ్ ఛాయిస్ ఉంటే దాంట్లో ఎక్సెల్ అవుతాం, అవుట్ ఆఫ్ ఛాన్స్ ఉంటే అదొక వృత్తిలాగా స్వీకరిస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు. ఏంటంటే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు ఏదో ఒక ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక కుటుంబం నాశనం అయిపోద్ది, ఒక టీచర్ తప్పు చేస్తే ఒక వ్యవస్థ నాశనం అయిపోద్ది, ఆ వ్యవస్థ మొత్తం చెడిపోద్ది. అట్లాంటి పవిత్రమైనటువంటి వృత్తిని ఎవరు, నేను కూడా చెప్తాను పాఠాలను చెప్పొచ్చు కూర్చున్నప్పుడు, మీ టీచింగ్ ఫెసిలిటీకి వచ్చినప్పుడు హౌ టు ఫిల్టర్ ఇట్, ఎట్లా చూస్తారు అతనిలో ఉన్నటువంటి మానవ విలువలు లేకపోతే ఆ క్వాలిటీస్ని ఎట్లా చూసి జడ్జ్ చేయగలరు మీరు ముందల? సరే, అంటే ఇక్కడ చాలామందితో నేను విభేదిస్తాను, కానీ ఇది కఠినంగా ఉంటుంది, కానీ నా వరకు ఇది నేను బలంగా నమ్ముతున్నటువంటి విషయం. ఈరోజు ఉపాధ్యాయుడి మీద తను మొయ్యలేనంత భారం ఈరోజు సమాజం మోపుతూ ఉంది. మోపి జీతమిస్తున్నా అన్న ఒక్క కారణం చేత అంతా తానే చెయ్యాలి అని చెప్పి ఈరోజు ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం కారణంగా
ఎంత పని చేసినా ఎంత కమిట్మెంట్తో చేసినా ఏదైతే సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ కాని కారణంగా అతనికి అప్రిసియేషన్ దొరకక ఎంత చేసినా ఇంతే అని చెప్పి డిసైడ్ అయిపోయి చాలామంది సంవత్సరాలు దశాబ్దం పాటు కష్టపడ్డటువంటి దశాబ్దాలు కష్టపడ్డటువంటి టీచర్స్ను కూడా నేను చూశాను. చాలా అద్భుతమైనటువంటి టీచర్. ఈరోజు నేను అనుకుంటా ఇది చాలా ఇమీడియట్గా పెరుగుతున్నటువంటి డిమాండ్స్ కారణంగా ఈరోజు ఉపాధ్యాయుడికి మనం ఏ రకమైనటువంటి అంటే ఆ భారాన్ని ఎలా తగ్గించాలి టీచర్ మీద. ఈరోజు మానసికంగా చాలా ఒత్తిడి ఉంది. అంటే రేషియో అంటారు, టీచర్ స్టూడెంట్ రేషియో అంటారా? ఎస్, టీచర్ స్టూడెంట్ రేషియోని బాగా తగ్గించడం అనేటువంటిది అది ఫినాన్షియల్గా వయబుల్ కాదు మనలాంటి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీకి. కానీ టీచర్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ 40 నిమిషాలు ఉన్నటువంటి క్లాస్ రూమ్లో 40 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నటువంటి పిల్లలకి ఏ లెవెల్కి రావాలి, ఎంతసేపు రావాలి, ఇది ఎన్ని సంవత్సరాల వరకు అయితే అన్యాన్సర్డ్గా ఉంటుందో క్వశ్చన్, రైట్? ఎప్పుడైతే టీచర్స్ని పాజిటివ్గా అర్థం చేసుకోదో ఈ సమాజం, టీచర్స్కి ఎప్పుడైతే ఇప్పుడు పిల్లవాడిని టీచర్ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వాడు పడ్డ ఎఫర్ట్ని వాడి కష్టాన్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడో వాడికి ఇంట్రెస్ట్ లాస్ అయిపోతుంది, వాడికి ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతాడు వాడు. అట్లాగే టీచర్ చేసేటువంటి ఎఫర్ట్ని ఎప్పుడైతే సమాజం రికగ్నైజ్ చేయదో అప్పుడు టీచర్ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే టీచరు ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతా ఉన్నాడు. సో మనం అనుకున్నటువంటి సమాజం రావాలి అని అంటే అర్జెంటుగా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం మార్చుకోవాలి. 1-on-1 ఎలా చెయ్యాలి అనేటువంటి దాని మీద మనం వర్క్ చేయాలి. మన రీసెర్చర్సు ఈరోజు పాలసీ మేకర్స్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నారు, లేదా వేరే వాళ్ళు చేసిన రీసెర్చ్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్కి వచ్చి పిల్లవాడికి ఇప్పుడు చాలామంది చెప్తారు ఇలా చెప్పాలి అని అంటారు. అరే ఇలా నువ్వు ఒక సంవత్సరం చెప్పి తీసుకునే అవుట్కమ్స్ ఏమొస్తాయో చూద్దాం. సో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చేసేవాళ్ళు తక్కువైపోయారు. టీచర్ ట్రైనింగ్ అని టీచర్లని పెట్టి ఊత కొట్టుడు కొట్టేస్తూ ఉన్నారు. ట్రైనింగు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అన్నారు. ఎక్కడ చూపించండి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడుందో తెలీదా? ఈరోజు ఈ సమాజానికి తెలీదా? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ స్కూల్లో లేదు. ప్రైవేట్ స్కూల్లో పేరెంట్ సెంటర్డ్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ సెంటర్డ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ సెంటర్డ్ ఉంది. చైల్డ్ సెంటర్డ్ అనేది లేదు. ప్రతి కోర్సులో చైల్డ్ సెంటర్డ్ గురించి చర్చ పెట్టారు, పరీక్షల్లో అడిగారు, బీఎడ్ వాళ్ళని వాళ్ళకి ఎగ్జామ్లో వాళ్ళు అద్భుతంగా రాశారు. కానీ ఎవరైనా బీఎడ్ చేసిన వాళ్ళు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ని ప్రాక్టీస్ చేయడం కోసం మన వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? దాన్ని తీసుకురావడం కోసం మన వ్యవస్థని ఎలా మార్చుకోవాలి? ఇది కేవలం ఒక టీచర్ని, టీచరే 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 అని 4 గొప్ప మాటలు టీచర్ని పొగిడి ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్స్ని సన్మానించుకొని ఉత్తమ ఉపాధ్యాయులు అని చెప్పి టీచర్ మీద అంత భారం మనం నెట్టేస్తే కాదు. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కటిది ఇది రెస్పాన్సిబిలిటీ. చదువుకొని వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు, చదువు యొక్క వాల్యూ తెలియదు, వాళ్ళని అనడానికి లేదు, పిల్లవాడిని అసలే అనడానికి లేదు, చదువుకొని వాళ్ళని అనడానికి. చదువుకున్న ప్రతి ఒక్కరిది, వ్యాపారం చేస్తున్నా ఇంకేది చేస్తున్నా వాళ్ళందరూ కూడా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. కాబట్టి ఈ చదువు అందరికీ అందాలి అని అంటే ఈ సిస్టంలో రావాల్సినటువంటి చేంజ్ గురించి ఇందాక చాలా చక్కగా అన్నారు. సమాజం ఎలా ఆలోచిస్తుందో, సమాజం మంచిగా ఆలోచిస్తే మంచి నాయకులు ఉంటారు, మంచి నాయకత్వం ఉంటుంది, మంచి పాలసీలు ఉంటాయి. కాబట్టి సమాజంలో మార్పు మనం తీసుకురావడానికి సమాజంలో మీరు మేము అందరం ట్రై చేయాలి. కేశవరావు సార్ చెప్పండి, ఎట్లా హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఫిన్లాండ్ గురించి చెప్పారండి. మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం మంచి చదువు, మంచి డిగ్రీలు, మంచి ఉద్యోగం. ఫిన్లాండ్లో దీన్ని రివర్స్ చేశారు. రివర్స్ చేసి మానవాభివృద్ధి సాధించడం కోసం మంచి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే డెవలప్మెంట్ డ్రివెన్ ఎడ్యుకేషన్, అంటే ఆర్థిక అభివృద్ధి కోసం మంచి కోర్సులు. ఫిన్లాండ్లో నార్వే, సార్ ఫిన్లాండ్ గురించి చెప్పారు, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్, దే ఆర్ 1 ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. వాళ్ళు ఉద్యోగం అనే మాట పక్కన పెడుతున్నారు, ఆర్థిక అభివృద్ధి అనే మాట పక్కన పెడుతున్నారు, మానవాభివృద్ధి
మంచి విద్య. ఇప్పుడు స్టూడెంట్స్ రెండు రకాలు ఉంటారండి. కొంతమంది సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, కొంతమంది మార్క్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్. ఇందులో మెజారిటీ మార్కుల కోసం చదువుతారు. నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ చదివిన వాడికి మార్కులు కూడా వస్తాయి, కానీ మార్కుల కోసం చదివిన వాడికి సబ్జెక్ట్ రావచ్చు రాకపోవచ్చు. రాకపోవచ్చు అంటే మార్కుల కోసం చదవటం ఏంటంటే, కొంతమంది డైరెక్ట్గా బిట్స్ అవుతారు, బిట్స్ అయితే కాన్సెప్ట్ రాదు. కాబట్టి కాన్సెప్ట్ చదివిన వాడికి హోలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, అసలు విద్యా వ్యవస్థ మీద కంప్లీట్గా ఓవరాల్ జరిగి ఇప్పుడు మనం పూర్తిగా రాంగ్ రూట్లో ఉన్నాం. ఇది ఇంకా దేశాన్ని వెనక్కి తీసుకెళ్తా కానీ ముందుకు తీసుకెళ్తాం. ఇంకోటి, అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యారంగానికి కేటాయించింది దాదాపు 20% GDPలో 20% 30% 30% అయితే, మనం కేటాయిస్తుంది 2% 3%. మళ్ళా చివరికి ఒకసారి దాస్ గారి దగ్గర 2% 3% దాస్ గారి దగ్గర ఈ ప్రశ్న ఆయన అడుగుదాం. దాస్ గారు, డెవలప్మెంట్ డ్రివెన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ డ్రివెన్ ఎడ్యుకేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ డ్రివెన్, ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారండి? అసలు మన విద్యా విధానం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్ డ్రివెన్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్ డ్రివెన్ కాదు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మరి 1984 వరకు ఆ శాఖ లేదండి. నెహ్రూ కాలంలో హెచ్ఆర్డి లేదు, ఇందిరాగాంధీ కాలంలో హెచ్ఆర్డి లేదు, రాజీవ్ గాంధీ 1984లో మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఏమిటంటే, హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, టోటల్ పర్సనాలిటీ సంపూర్ణ వ్యక్తిత్వము. అబ్రహాం లింకన్ వాళ్ళ అబ్బాయి టీచర్కి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే, నా పిల్లాడిని మంచి పౌరుడిగా చేసి పంపించు అని. నువ్వు పాఠాలు చెప్పు, ఎక్కువ మార్కులు క్లాస్ ఫస్ట్ వచ్చేటట్టుగా చెయ్యి, లేదా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేటట్టుగా చెయ్యి, ఇవేం చెప్పలే. అన్నీ ఆ చివరిలో సారాంశం ఆ ఉత్తరం ఏమిటంటే, నా కొడుకుని ఒక మంచి పౌరుడిగా తయారు చేసి పంపించు అని. అచేత ఇవాళ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్, ఒక మంచి కొడుకు అవ్వాలి, ఒక మంచి తండ్రి అవ్వాలి, ఒక మంచి భర్త అవ్వాలి, ఒక మంచి భార్య అవ్వాలి, వాడికి హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్. నువ్వు విద్యలో రాణించాలి, కానీ ఈ వ్యక్తిగా మంచితనము, చదువులో ఔన్నత్యము, ఈ రెండు ఉంటే ఒక టోటల్ పర్సనాలిటీ వస్తుంది వాడ. ఎవరిని నిందించడం లేదు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని నిందించడం లేదు. అదే కాకుండా ఒక్క విషయం ఏమిటంటే, బర్డెన్ ఒత్తిడి, బర్డెన్ ఎప్పుడవుతుందంటే, ఇఫ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఐ ఎంజాయ్ ఇట్, నేను దాన్ని ప్రేమించి ఆనందించినప్పుడు 18 గంటలు కాదు 20 గంటలు కూడా పనిచేస్తాను. అంచేత టీచింగ్ అనేటువంటిది ఎప్పుడైతే బర్డెన్ అనుకుంటున్నామో, అప్పుడు మనం వీ కెన్ నైదర్ లవ్ అవర్ ప్రొఫెషన్ నార్ లవ్ ది స్టూడెంట్స్. ఓకే, అంచేత ఇది మళ్ళీ ఏదో ఆదర్శము ఐడియల్ కాదు, ఇది ప్రాక్టికల్. ప్రేమించు దాస్ గారు, అది టీచర్ వృత్తికే కాదు, ఏ వృత్తికైనా సరే, ఇఫ్ ఎనీబడి లవ్స్ దేర్ ప్రొఫెషన్ దే విల్ నెవర్ ఫీల్ ప్రతి వృత్తికి దే విల్ నెవర్ ఫీల్ ఇట్ ఎస్ ఎ బర్డెన్. ముగించండి సార్ గారు. ఈ రోజు క్లాస్ లో టీచర్ వచ్చిన వన్ థింగ్ అండి, కాబులర్ హూ స్టిచెస్ షూస్ వెల్ ఇస్ సుపీరియర్ టు ఎ ప్రొఫెసర్ హూ డజంట్ టీచ్ వెల్. ఓకేనండి, దట్ ఇస్ యాక్సెప్టెడ్. కాబులర్ హూ స్టిచెస్ టు షూస్ వెల్ ఇస్ సుపీరియర్ టు ఎ ప్రొఫెసర్ హూ డజంట్ టీచ్ వెల్. నీ వృత్తిని నువ్వు ప్రేమించు, అది కర్మయోగము. అలాగే టీచింగ్ లవ్ టీచింగ్, లవ్ ది స్టూడెంట్, అదే అది కర్మయోగం. కర్మయోగం కాదండి, కర్మయోగం ప్రాక్టికల్. ఇది నీ వృత్తిని, గుడ్ ఎడ్యుకేషన్ వస్తుంది. నీ వృత్తిని నువ్వు ప్రేమించినప్పుడు నీ ఆటోమేటిక్గా దేశం క్వాలిటీ పెరుగుద్ది. ఆ క్వాలిటీ పెరిగినప్పుడు దేశం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంకేమైనా చెప్పాల్సింది అంటే శ్రీపతి రెడ్డి గారు, ఉద్యోగం కోసం చదవడం అనేటువంటిది ఫస్ట్ ఏ టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయినా చెప్పడం మానేయాలండి. ప్రతి పిల్లవాడికి ఏం చెప్తున్నానంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఓకే ఓకే, యువర్ పాయింట్ ఇస్ టేకెన్ సార్. సో ఇప్పుడు కావాల్సింది 3 అంశాల మీద ఫోకస్ కావాలండి. ఒకటి నాలెడ్జ్,
రెండు స్కిల్లు, మూడు ఎథిక్స్. ఓకే అండి, శ్రీనివాస్ గారు. సార్, మంచి టీచర్స్ని తయారు చేసే ఒక వ్యవస్థ మీద రాజకీయ నాయకులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఒక్కసారి అలాంటి టీచరు చైల్డ్ సెంటర్డ్గా టీచర్స్ని ఆ ప్యాషను కంపాషన్తో తయారు. ఓకే అండి, టోటల్గా అందరూ ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, కామన్ పేరెంట్ ఉన్నారు, అందరూ చెప్పేది ఒకటే అండి, మార్కుల కోసం పోరాడద్దు, వ్యక్తిత్వం కోసం పోరాడండి. ఒక మంచి వ్యక్తిగా అని చెప్పారు, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భార్యగా రూపొందాలంటే ఒక మంచి వ్యక్తిత్వం కావాలి. ఆ మంచి వ్యక్తిత్వంతో బయటకు వచ్చేట్టు విద్యా సంస్థలు, మళ్ళా టీచర్ మీద బర్డెన్ పడిందంటారు విద్యా సంస్థలు, ఆ రూపకల్పన చేసిన రోజు ఒక మంచి సమాజంగా మారుద్ది. ఆ విధంగా మారాలని కోరుకుంటూ ఈ డిబేట్ అందరితో ముగిస్తున్నాం. మళ్ళా రేపు ఇంకోసారి డిబేట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.